సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. గజ్వేల్లో నిర్వహిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న కొంతమంది కాలనీ నివాసులు ప్రవీణ్ కుమార్కు అక్కడ సమస్యలను విన్నవించారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఇవి వెనుకటి రోజులు కాదు అంటూ, ఈ రోజుల్లో నా బహుజన బిడ్డలు అమ్ముడు పోయే వాళ్ళు కాదంటూ ప్రసంగించారు. ఇది ఒక కిచెన్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు సార్. ఇక్కడ ఈ గ్రామం పేరు కూడా తీసేసాం. చాలా బాధగా ఉన్నది. ఏ గ్రామం అని చెప్పేటట్టు కూడా లేదు. అడ్రస్ కూడా లేకుండా ఈరోజు పేద బహుజన వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ, ప్రత్యేకించి ఇది ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ కాలనీ అని చెప్తున్నారు మిత్రులారా. చాలా చాలా బాధగా ఉన్నది. నిజానికి నేను కూడా ఇలాంటి కుటుంబాల నుంచే మేమందరం కూడా వచ్చినాం. కానీ ఈరోజు ఏ వ్యక్తికి కూడా రాని కష్టం ఇవాళ మీకు వచ్చినది. ఓకే, నేను ఇంతకుముందు ఆ ఇంట్లో పోయి చూసిన, కనీసం బట్టలు పెట్టుకోవడానికి అల్మార కూడా లేదా? మరి అల్మార లేకుండా ఇల్లు ఎట్లా కట్టాడు? అసలు వాడిని ముందు మొత్తలేదు కదా అన్నారు. సో అక్కడ అల్మార లేదు. నిజానికి ఆ ఎవరి పట్టుకున్నా కూడా కన్నీళ్ళే వస్తున్నాయి తప్ప సంతోషం అయితే ఎవరికి లేదు. మరి ఈరోజు నేను ఇంతకుముందు అక్కడ ఆ చెల్లెల్ని అదే ప్రశ్న అడిగిన. ఏమని అడిగిన అంటే, మరి మీ భూమి పోయింది, కానీ భూమి పోయినప్పుడు కట్ట కింద మీకు ఒక 2 ఎకరాల భూమి అయితే 2 ఎకరాల భూమి కట్ట కింద ఇవ్వాల్సి ఉండే. మరి కట్ట కింద భూమిలో నాకేమో 1 కోటి రూపాయలు వస్తున్నాయి. ఎవరైతే ముంపు గ్రామాలు ఉన్నాయో అనుకో, 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చేసి కథ ఇక్కడ పడేసిండ్రు. ఇంత దుర్మార్గం అంటే ఇది కాదు. ఒక మనిషికి అంటే మనిషి మానవత్వం ఉన్నాడు ఎవడు కూడా ఈ పని చేయడం నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే చదువుకోవడానికి పిల్లలకు బడి కూడా లేకుండా చేశారు. అంటే ఈ సమాజంలో ఈ ముఖ్యమంత్రి గారు ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారో అదే నియోజకవర్గంలో ఈ పేద బహుజన కుటుంబాలకు, ఈ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పుట్టిన బిడ్డలకు, బీసీ కుటుంబాలకు పుట్టిన బిడ్డలకు పోవడానికి బడి కూడా లేదంటే ఎంత దుర్మార్గం మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మేము ఎందుకోసం వచ్చాం? మేము బహుజన సమాజ్ పార్టీ మాయవారి కాంశీరామ్ గారు, అంబేద్కర్ గురించి తెలుసా మీకు? బాబాసాహెబ్ అంబేద్కర్ కాంశీరామ్ గారు మాయవారి దేవుడు, కరెక్ట్? మా అందరికి దేవుడే. ఆ బాటలోనే ఈరోజు ప్రవీణ్ కుమార్ ఒక బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తగా మీ దగ్గరికి వచ్చాడు మిత్రులారా. ఆగస్టు 8న నల్గొండలో నాకు జీవితంలో ఎంతో గొప్ప దినం. నవంబర్ 23 నాడు నేను పుట్టిండొచ్చు కాక మా తల్లి గర్భం నుండి, కానీ అదే తెలంగాణ తల్లి గర్భం నుండి ఆగస్టు 8 నాడు మహనీయుడు కాంశీరామ్ గారి ఆశీస్సులతో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశీస్సులతో, మాయావతి గారి ధైర్యంతో ప్రవీణ్ కుమార్ ఒక బీఎస్పీ కార్యకర్తగా ఆగస్టు 8 నాడు మళ్ళీ పుట్టిండు మిత్రులారా. ఈరోజు సెప్టెంబర్ 6 నాడు గజ్వేలులో కోదమ సింహాలైన నా బిడ్డలందరూ, ఈరోజు కండువా వేసుకున్న మా బిడ్డలందరూ కూడా ఈరోజు మళ్ళీ బీఎస్పీ కార్యకర్తలుగా మళ్ళీ పుట్టినరోజు చేసుకున్నారు. గట్టిగా చెప్పండి. ఈ కండువా అంటే ఒక గొప్ప బాధ్యత. ఈ కండువా అంటే క్రమశిక్షణ. ఈ కండువా అంటే దృఢ నిశ్చయం. ఈ కండువా అంటే మొక్క ఊని ధైర్యం. ఈ కండువా అంటే నీలి కండువా అంటే మేము అమ్ముడు బొమ్మరా బాబు, మేము మడమ తిప్పము, మాట తప్పము, మేము ఎవరికి అమ్ముకోబడము, మేము ఒక గొప్ప బహుజన రాజ్యాన్ని సృష్టిస్తామని చెప్పడమే ఈ కండువా మిత్రులారా. ఈ కండువా మామూలు కండువా కాదు. నిన్న సాయంత్రం మహబూబ్ నగర్ లో ఒక మహిళ వచ్చింది. వచ్చి ఆమె ఏమంటుందయ్యా, సారు నేను 7 నెలల గర్భవతిని,
కండువ కేవలం నాకు మాత్రమే వేస్తలేరు, నా గర్భంలో ఉన్న 7 నెలల పిండాన్ని కూడా వేస్తున్నారు అయ్యా. కేసీఆర్ గారు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ గారు, అదే విధంగా దళిత గిరిజన చేస్తున్న రేవంత్ గారు, నేను ఈరోజు ఈ మా వేల బిడ్డల ముందర అడుగుతున్నా, మా పిండాలు కూడా ఏడు గుర్తుకొత్తుతున్నాయి. మీరు ఎక్కడ గర్జన చేస్తున్నారు, ఎక్కడ మరి యాత్ర చేస్తున్నారు, ఎక్కడ ఢిల్లీలో ఆత్మగౌరవ బాహుకాలు ఎగరేస్తున్నారు? ఈరోజు మా బిడ్డలు పాత రోజులు కాదు, ఒక కేజీ చికెన్ ఇచ్చి కేజీ మటన్ ఇచ్చి లేకపోతే మేము ఆ గుడి కట్టిస్తాం ఈ గుడి కట్టిస్తాం ఆ చర్చి కట్టిస్తామని చెప్పడానికి, లేకపోతే కుల పెద్దలందరినీ వినిపించి తీసుకుపోరా అని చెప్పేసి 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపించడానికి, ఒక సీసా కళ్ళు ఇవ్వడానికి, లేకపోతే ఒక పెద్ద బీర్లు ఇవ్వడానికి, అవి తాగి మూర్చపోవడానికి, అవి మా మత్తులో పోయి మీరు గుద్ద ఉన్నదానికి గుద్దడానికి, లేకపోతే మేము రాము మీరే గుద్దుకోండి అని చెప్పిన దానికి, ఆ రోజులు పోయినాయి. నా బిడ్డలు ఇక్కడ ఒక్కొక్కరు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు, ఇక్కడ ఒక్కొక్కరు ఒక పులే ఉన్నారు, ఒక్కొక్కరు ఒక కాంచీరావు ఉన్నారు. వీళ్ళకి ఏం చేస్తావు? మీరు ఏమీ చేయలేరు. మీ రోజులు ఆగిపోయినాయి. మీ కథం మీ లైట్లు మొత్తం కథం చేసుకోండి, మీ దుకాణాలు బంద్ చేసుకోండి. రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీ నాయకత్వంలో తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపించబడబోతున్న మిత్రులారా, ఎస్ స్థాపించబడబోతున్నారు. ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతుండగానే ఈరోజు ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయి, చాలా మంది అడుగుతున్నారు ఏ తెలంగాణ ఎందుకు ఇంత దయనీయం. మరి మన సిద్దిపేట ఎమ్మెల్యే గారు, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు మన పెద్ద ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, తెలంగాణ రాష్ట్రం ఇందులో నెంబర్ వన్ ఉంది, అందులో నెంబర్ ఉంది, మేము అప్పులు మాకన్నా ఇంకా 7 రాష్ట్రాలు ఎక్కువ తీసుకున్నాయి, మా తలసరి ఆదాయం అంత పెరిగింది ఇంత పెరిగింది అంటున్నారు. నేను ఈరోజు ఇదే గజ్వేల్లో మీ అందరి సాక్షిగా అడుగుతున్నా, అందరం కలిసి ఎర్రవెల్లి పోదాం. అంటే ముంపు గ్రామానికి గురైన ఎర్రవెల్లి ఈ మ్యాప్ నుండి తీసివేయబడ్డది, మల్లన్న సాగర్ లో ముంపు గురైన ఎర్రవెల్లి మ్యాప్ నుండి తీసివేయబడ్డది. వాళ్ళందరికీ బలవంతంగా దౌర్జన్యంతో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక డబుల్ బెడ్రూమ్ కాలనీలు అనే కాలనీలో పెట్టిండ్రు. అక్కడ ఒక చెల్లెల దగ్గర పోయినాం, ఇంట్లో అల్మరలు లేకుండా ఎవడన్నా ఇల్లు కడతాడానండి? అల్మరలు పెట్టకుండా ఇల్లు కడతాడా? అల్మరా అసలు అల్మర గోడలకేమో ఖాళీ గోడలు పెట్టి ఇల్లు కట్టిండ్రు. ఆ గోడలల్ల వాళ్ళ ఇండ్ల మొత్తం బట్టలు గిట్టలు అన్ని కూడా భూమి మీదనే పడేసుకున్నారు. తినడానికి తిండి సరిగా లేదు. ఒకప్పుడు ఎంతో సుభిక్షంగా బతికిన ఎర్రవెల్లి బిడ్డలు ఈరోజు అట్టా కూలీలుగా బతుకుతామన్న విధి లేని పరిస్థితుల్లో అవే మరి రేషన్ షాపు బియ్యం తిని బతుకుతున్నారు.